యెషయా గ్రంథము 40:31. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అలానే యెషయా గ్రంథము 64 చూద్దాం. యెషయా గ్రంథము 64:4 కూడా నేను చదువుతాను. యెషయా గ్రంథము 64:4. యెషయా గ్రంథము 64:4. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. గత 2 వారముల నుండి యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురని బైబిల్ సెలవిస్తుంది. నమ్ముటి నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమైనటువంటి మాట బైబిల్లో ఉంది. అదే దైవ గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు అన్న మాట కూడా బైబిల్లో ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని యొక్క కార్యములు ఆలస్యమయ్యేటువంటి అవకాశము ఉంది. ఆ దేవుని కార్యముల కొరకు చాలా కాలము ఎదురు చూడాల్సినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఆ ఎదురు చూడాల్సినటువంటి ఆ పరిస్థితి కూడా ఆత్మ సంబంధమైనటువంటిది, అది కూడా విశ్వాస సంబంధమైనటువంటిది అని బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. మనం చాలా కాలం వెయిట్ చేయవలసి వస్తుందంటే అది మన విశ్వాసం ఇంక ఎదలేదు కాబట్టి లేట్ అవుతుందంటే అర్థం కాదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానము నెరవేరడానికి ఆలస్యమైనప్పుడు దానికి అనేక రకాలైనటువంటి కారణాలు మనకు ఉంటూ ఉంటాయి. అది బైబిల్లో కొంతమంది యొక్క జీవితాలు మనం పరిశీలించినప్పుడు అది ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నటువంటిది కొంతమంది జీవితాలను బట్టి మనకు అర్థమవుతుంది. అది స్పెసిఫిక్గా మనకి కొన్ని కార్యములు ఆలస్యమైనప్పుడు అది ఎందుకు ఆలస్యం అవుతుందో బహుశా మనం చెప్పలేకపోవచ్చు. కానీ భక్తుల యొక్క జీవితాలు మనం పరిశీలించినప్పుడు ఆలస్యమైనంత మాత్రమున కార్యము ఇక జరగదనేమి కాదు. మనం ఆలస్యం అని మనం అంటున్నప్పుడు అది నిజంగా ఆలస్యం అని కాదు, కానీ మనకి సంబంధించినంత వరకు అది ఆలస్యమని మనం అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఆలోచించండి, మనం ఆలస్యం అనుకున్నప్పుడు అది నిజంగా లేట్ అయ్యిందంటది కాదు, మనము చూసేటువంటి విధానంలో అది ఆలస్యమని మనకు అనిపిస్తుంది. ఆలస్యమని మనకెందుకు అనిపిస్తుంది అంటే మనం టైం పెట్టుకుని ఉంటాం, బహుశా ఆ టైం కల్లా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో మనము నమ్మే ముందుకెళ్ళాం. కానీ ఆ టైం వచ్చేసింది, కానీ ఇంకా కార్యము జరగకపోయేసరికి లేట్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా అయితే బైబిల్ ప్రకారం చూస్తే కార్యములు ఆలస్యం ఎప్పుడు కూడా అవు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఒక కార్యము చేద్దామని తలుచుకొని అరే లేట్ అయిపోయింది అని దేవుడు ఎప్పుడూ కూడా అనుకునేటువంటి సందర్భం ఇప్పుడుకొచ్చి రాలేదు. మనకి లేట్ అనిపిస్తుంది, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే కాలం ఇంకా పరిపూర్ణము కాలేదన్నట్లుగానే దేవుడు చూస్తాడు. ఆలస్యము అని మనం ఎంచుకుంటున్నాం, కానీ దేవుడు అయితే ఇంకను కాలము పరిపూర్ణము కాలేదనే దేవుడు అనుకుంటున్నాడు. అందుకని చూడండి, దేవుడు కాలమునకు కాల పరిమితిలో పరిధిలో దేవుడు లేనప్పటికీ కూడా, దేవుడు నిత్యుడైనప్పటికీ కూడా మానవ జీవితంలో దేవుడు కార్యం చేసేటప్పుడు కాల పరిధిలోకి దేవుడు వచ్చే కార్యములను చేస్తున్నాడు. అంటే దేవుడు టైం అనేటువంటిది ఆయనకు వర్తించినప్పటికీ కూడా మానవుల జీవితంలో కార్యములు చేసే విషయంలో దేవుడు టైం సెన్స్ అనేటువంటి దేవుడు పాటిస్తాడు. అంటే కాలం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయబడినటువంటి దినము లేదా ఏర్పాటు చేయబడిన కాలం అనేటువంటిది ఒకటి దేవుడు ముందుగా నిర్ణయిస్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇప్పుడు సృష్టి ఆరంభమైనటువంటి మొదటి క్షణం మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేవుడు ఒక టైం నిర్ణయించుకొని ఆ టైం నేను చేయలేకపోయాను కొన్ని కారణాలు బట్టి అన్న ఆలోచన ఎప్పుడు దేవునికి రాలేదు. ఎందుకంటే దేవుడు అసలు అలాంటిది ఆలస్యం అనేటువంటిది దేవుడు ఫేస్ చేసిందే లేదు. కానీ చాలా సందర్భముల్లో మనం దేవుని కొరకు ఎదురు చూసేటప్పుడు ఆలస్యం అని మనకు అనిపిస్తుంది, కానీ యాక్చువల్ ఆలస్యము కాదు. కొన్నిసార్లు ఆలస్యం అనిపించినప్పుడు కూడా మనం ఎంతగా ఆత్మ సంబంధంగా ఆలోచించగలగాలంటే
అది మనకు ఆలస్యం అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆలస్యము కాదు, ఇంకా టైం రాలేదు అని మనకు అనిపించాలి. లేట్ అనిపించినప్పుడల్లా వాక్య జ్ఞానాన్ని బట్టి మనం ఏం గ్రహించాల్సి ఉందంటే, ఇది లేట్ అవడం కాదు, ఇంకా కాలము పరిపూర్ణము కాలేదు అని అనుకోవాలి మనం. దేవుని కొరకు ఇంకా మనం ఎదురు చూడాల్సి ఉంది, దేవుడు కార్యం త్వరలోని ఖచ్చితంగా చేస్తాడు అనుకోవాలి. ఎందుకంటే దేవుడే స్వయంగా తలదూర్చి కార్యం చేశాడు, రక్షణ కార్యం అనేటువంటిది. ఆ రక్షణ కార్యం చేసినప్పుడే బైబిల్ చెప్తుందంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని చూస్తున్నాం. అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, అదే మన క్లాసిక్ ఎగ్జాంపుల్. దేవుడు టైంను బేస్ చేసుకొని పని చేస్తాడానికి అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. దేవుడు కాలం అనేటువంటి దేవునికి సంబంధించినది కానప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే కాలం పరిపూర్ణం అని మనం అంటున్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే దేవుడు ఒక టైం నిర్ణయించుకున్నాడు, అదే రైట్ టైం అనేది దేవుడు తలంచాడు, కరెక్ట్గా ఆ టైంలో రక్షకుని భూమి మీదకి దేవుడు పంపించాడు. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు అని మనం అంటున్నప్పుడు, లేదా సరైన సమయము అని మనం అంటున్నాం అంటే అర్థం ఏంటంటే అంతకంటే ముందు జరగడం అంటే సరైన టైము కాదని అర్థం. రైట్ టైం అంటున్నామంటే అర్థం ఏంటంటే అంతకన్నా ముందు జరిగినా అంతకన్నా లేట్ జరిగినా అది రాంగ్ టైమింగ్ అని అర్థము. దేవుడు కూడా ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు కూడా రైట్ టైం అంటే దేవునికి ఉంది, దేవుడు దేవునికి ఆ టైం సెన్స్ ఉంది. దేవుడు ఎప్పుడో కూడా ఒక టైం నిర్ణయించుకొని కొన్ని కారణాలు బట్టి దేవుడు ఎప్పుడు లేట్ చేయనిచ్చాడు. దేవుడు ఒక టైంను ఖచ్చితంగా నిర్ణయిస్తున్నాడు, వాగ్దానం చేసినప్పుడు నిర్ణయిస్తున్నాడు, ఆ టైం వచ్చిన ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. కాకపోతే ఏంటంటే మనకేంటంటే ఆ ఎదురు చూడడం అంటే మనకు అంతకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మనకి ఇమోషనల్గా అంత మందికి అంత తృప్తిని వచ్చేది కార్యం కాదు. అది ఎదురు చూడడం అంటువంటిది ఈ మైండ్కి శరీరానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దానివల్ల మనం అంటే మెంటల్గా ఫిజికల్గా కొంచెం ప్రెషర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటంటే మనకి ఇష్టం ఉండదు. అందుకేంటంటే మనం కొన్ని సందర్భాలు ఏంటంటే త్వరగా కార్యం జరిగిపోతే బాగుండని మనం తొందరపడుతుంటాం. మానసికంగా మనం కొన్నిసార్లు ఆలోచనలు మనం తొందరపడుతుంటాం ఈ టైం గల కార్యం జరిగిపోతే బాగుండని. కానీ బైబిల్ మనం చూస్తే చాలామంది భక్తులు దేవుని కార్యం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది భక్తులే నా ప్రాణమని నీవేళ తొందరపడుచున్నావు అని వాళ్ళ మనసుతో వాళ్ళే మాట్లాడుకున్న బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆయన కూడా తొందరపడాలని లేదు, దేవుని కొరకు ఎదురు చూడాలని ఉంది, కానీ ఆయన మనసు మాత్రం తొందర పెడుతూ ఉంది. అందుకనే భక్తులు కూడా కీర్తన రాసినప్పుడు నా ప్రాణమ్మ నాలో నీవేళ తొందరపడుతున్నావు అని వాళ్లే వాళ్ళ మనసు గురించి వాళ్ళు మాట్లాడుకుని చూస్తున్నాం. అంటే బెస్ట్కి వెయిట్ చేయాలి అన్న విషయం వాళ్ళకే తెలుస్తుంది, కానీ వాళ్ళ మనసు ఎందుకో కానీ వాళ్ళని తొందర పెడుతూ ఉంది. అందుకనే వాళ్ళే అలా అంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు, ఎవరి గురించో చెప్పట్లేదు. నా ప్రాణమ్మ నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షణించుము అని వాళ్ళే మనం చెప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుని కార్యం కూడా ఎదురు చూసేటప్పుడు మనకి ఆ రెండింటి మధ్యన, రెండు తలంపుల మధ్యన ప్రతి విశ్వాసగా స్ట్రగుల్ అంటున్నది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రగుల్ లేకుండా ఉండదు. వెయిటింగ్ అంటున్నామంటే అందులో ఖచ్చితంగా పోరాటం ఉంది, ఎదురు చూడడం దానిలో ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంది. ఎదురు చూస్తున్నామంటే మన విశ్వాసం ఉంది, ఎదురు చూస్తున్నానంటే చాలా సందర్భంలో విశ్వాసం ఉండి కూడా ఎదురు చూడాలని తెలుసుండి కూడా ఎదురు చూసేటప్పుడు కూడా మనకు అది మంచి ఫీలింగ్ కలిగించదు. చాలా సందర్భాల్లో భక్తుడు కూడా విశ్వాసం ఉంది, ఎదురు చూడాలన్న విషయానికి అర్థమవుతుంది, దేవుడు కష్టం కార్యం చేస్తాడో దేవుడిని నిరీక్షణ ఉంచాలన్న విషయానికి అర్థమైంది. కానీ ఎక్కడో దగ్గర లోపల అప్పుడప్పుడు ఆ తొందరపడి ఉంటుంది కూడా ఆయనకు వస్తూ ఉంది. అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ రెండింటి మధ్యన ఆయనకున్నటువంటి ఆ పోరాటాన్ని కూడా ఆయన కీర్తనలు రాసుంచాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు దేవుడు కార్యం చేయాలని ఎదురు చూసేటువంటి ప్రతి వారు కూడా చాలా సందర్భాల్లో ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఏం ఎక్స్పీరియన్స్ అంటే ఎదురు చూసేటువంటి ఆ అనుభవం గుండా వెళ్లాల్సి వస్తుంది. ఎదురు చూస్తున్నంత కాలము ఖచ్చితంగా మనకి ఆ తొందర పట్టిన కొన్నిసార్లు ఆ ప్రెజర్ అంటుంది ఖచ్చితంగా మనలో బిల్ట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ చాలా సందర్భంలో మనం లోపలది ఎక్కువ అవుతూ ఉంటుంది ఉన్న కొందికి, కానీ మరలా మనమే తేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తేరుకొని దేవుని నిరీక్షణ ఉంచుతాం. ఇప్పుడు చూడండి, ఎదురు చూస్తున్నామంటే ఏమి చేయకుండా ఉండడం గురించి బైబిల్ చెప్పట్లేదు. ఎప్పుడు యాక్టివ్గా ఉండి, చలాకీగా ఉండి, చురుగ్గా ఉండి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి కార్యం జరిగించుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా చాలా సందర్భంలో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏమి పని చేయకుండా బద్ధకంగా ఉండేటువంటి, బద్ధకంగా ఉంటూ ఏమి చేయడం ఇష్టం లేక ఎదురు చూసేటువంటి ఆ స్థితి గురించి నేను మాట్లాడలేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సాధించుకోవాలి, యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్, యాక్టివ్ ఉండేటువంటి వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళు ఏదో చేయాలంటున్నది కాదు, కానీ దేవుడు చేసేటువంటి ఆ టైం కొరకు ఎదురు చూస్తూ ఉండడం గురించి మనం మాట్లాడుతున్నాం. చేయాలనేటువంటి ఆలోచన ఉంది, కానీ ఏంటంటే మనం చేస్తే బహుశా తొందరపాటు అవుతుందేమో అనుకోని దేవుడు కార్యం జరిగించే వరకు, ఆ టైం వచ్చే వరకు కూడా దేవుని నిరీక్షణ నుంచి ఎదురు చూసేటువంటి ఆ స్థితి గురించి మనం మాట్లాడతాం. అదే బైబిల్ అంటుంది ఎదురు చూసేవారు అని అంటుంది. అలా ఎదురు చూసేటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు నష్టపోరంట. ఎదురు చూడడం అంటే మానవ రీతిగా మన దృష్టితో చెప్పాలంటే అది లేట్ అవుతుందని అర్థం.
కానీ బైబిల్లో ఈ వాక్యం బట్టి మనం చూస్తే ఏం చెప్తుందంటే, బైబిల్ ఏమంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారంట. పక్షి రాజుల వల్లే మనం అంట నూతన బలం పొందుకొని పైకి ఎగురుతామంట. అర్థం ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ దాని వల్ల ఉందని అర్థం. లేట్ అవుతుంది అన్నామంటే ఎదురు చూడాల్సి వస్తుందంటే కొంత నష్టపోతాం అనేటువంటిది కాదు. ఎదురు చూస్తేటువంటి వాళ్ళంట నూతన బలం పొందుకుంటారంట. అంటే ఎదురు చూడడం వల్ల నీకు దొరికేది ఏదో ఒక ఖచ్చితంగా ఉంది. ఎదురు చూస్తున్నామంటే నువ్వు లేట్ అయ్యే కొలదే నువ్వు కొంచెం నష్టపోతున్నటువంటిది కాదు. లేట్ అయ్యే కొలదే నష్టపోతున్నట్లుగా మనకు అనిపిస్తుండొచ్చు, ఇంకా లేట్ అవుతున్నా నష్టపోతున్నామేమో అనిపించవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే ఎదురు చూసేటువంటి వారు ఖచ్చితంగా ఏదో పొందుకుంటారంట. ఎదురు చూసి పొందుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు బైబిల్లో ఉండరు. బైబిల్ ప్రకారం, బైబిల్ చెప్తున్నటువంటి బోధ ప్రకారం చూస్తే ఎదురు చూస్తూ నష్టపోయినటువంటి వాళ్ళు బైబిల్ ఎవరు కూడా లేరు. దేవుడు కార్యం చేస్తాడని దేవుని కొరకు ఎదురు చూసి నేను కొంచెం ఎదురు చూడడం వల్ల నష్టపోయినన్న వాళ్ళు బైబిల్ ఎవరు లేనే లేరు. ఎదురు చూసేటువంటి వాళ్ళు కంట ప్రయోజనం ఖచ్చితంగా ఉందంట, ఆశీర్వాదం ఖచ్చితంగా ఉందంట. ఏ ఒకరు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారంట. ఎదురు చూడడం అంటే లేట్ అవుతున్నా సరే ఎదురు చూస్తే ఖచ్చితంగా బలాన్ని పొందుకుంటామంట. ఆ బలంతో పక్షి రాజులు వలె ఇప్పుడు నిజంగా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక బిలీవర్ని, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు అంత బలం లేనటువంటి వాడుగా, అంత తెలివితేట లేనటువంటి వాడుగా, కార్యములు సాధించుకోవడం కూడా చేతకినటువంటి వాళ్ళు ఉండేటువంటి మన గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవునికి ఎదురు చూస్తా అంటే మన పక్షిరాజువులే మనం ఉంటామంట. అంత బలం వస్తుందంట పక్షిరాజు చూడండి. అది ఒక సర్టెన్ హైట్కి వచ్చిన తర్వాత అది ఇంక బలాన్ని ఉపయోగించే అవసరం అనుకుండదు. ఆ హైట్ వెళ్ళేవరకే, ఆ హైట్ ఆ లెవెల్కి వచ్చే వరకే అది రెక్కలాడించాల్సి ఉంటుంది, బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత అది రెక్కలాడించదు, ఆ రెక్కలు చాపుతుంది. అంతే చుట్టూ ఉన్నటువంటి ఆ గాలి ఏదైతే వస్తుందో ఆ గాలికి అనుకూలంగా దానికి అనుకూలంగా దాన్ని మలుచుకొని ఆ దళాలను డైరెక్షన్లోకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ అట్మాస్ఫియర్ ఆ స్టేజ్ వరకు రావడానికి అది రెక్కలు చాపి, అది రెక్కలు కొట్టుకోవాల్సి ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది దానికి. కానీ దాని బలం ఎంత ఉంటుందంటే ఆ పైకి వెళ్ళే వరకు అది రెక్కలు చూస్తుంది, ట్రై చేస్తుంది, ఎగురుతుంది, బలం ఉపయోగిస్తుంది. కానీ ఒక సర్టెన్ హైట్ వెళ్ళిన తర్వాత ఇక అది పెద్దగా రెక్కలు ఆడించాల్సిన అవసరం రాదు దానికి. ఒక స్టేజ్కి వెళ్ళాక దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గాలిని, ఆ వాతావరణాన్ని బేస్ చేసుకుని అది తనకు అనుకూలంగా మార్చుకొని అది అనుకున్నటువంటి డైరెక్షన్లో అనుకున్నటువంటి చోటుకి అది రీచ్ అవుతుంది. అలాగనే బైబిల్ చెప్తున్న మాట అంటే మనల్ని పక్షిరాజుతో బైబిల్ పోలిసి ఉంటుంది. అలా అంటే పొజిషన్లో మనం కూడా ఉంటామంట. అంటే ఒక సర్టెన్ హైట్ వచ్చి నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. కానీ హైట్ వచ్చాక కార్యం చాలా సులువుగా దేవుడు మారుస్తాడంట. అందుకని ఏంటంటే ఆ హైట్ వెళ్ళిపోవాలని కాదు, ముందు ఆ హైట్ వెళ్ళాలనుకున్నప్పుడు ముందు ఆ బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఆ బలం రావాలంటే వెయిట్ చేయమని బైబిల్ చెప్తుంది. అలా వెయిట్ చేస్తే బలం వస్తుంది, ఆ బలంతో పైకి ఎగురుతాం. నువ్వు సర్టెన్ హైట్ వచ్చాక నువ్వు ఇంకా మరలా నువ్వు స్ట్రగుల్ ఇంకా ఉండదు, ఆ పొజిషన్లో దేవుడు పెడతాడని బైబిల్ చెప్తుంది. అందుకేంటే మనం మెయిన్ మనం చేసిన కార్యం ఏంటంటే దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్మాలి. అందరూ యెషయా గ్రంథం 64 అధ్యాయంలో గత వారం చూసారా, దేవుడు అంట కార్యం చేయడం చాలా ఆసక్తి కనపరుస్తాడంట. ఎలాగనంట, మానవ జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి కార్యములు జరిగించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడన్న విషయము లోకానికి తెలియదంట. గత వారం చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసింది, చాలా ప్రాముఖ్యమైన మాటలు కాబట్టి అది. మనం దేవుని కోసం ఏం చేస్తున్న ఇష్యూ కాదు, నిజంగా క్రిస్టియన్ టీచింగ్ బేసిక్ టీచింగ్ అండ్ ఎసెన్స్ ఏంటంటే మనం దేవునికి ఏం చేస్తున్నది కాదు, దేవుడు మనకి ఏం చేస్తున్నది క్రైస్తవ బోధ యొక్క ముఖ్య సారాంశం. ఎందుకంటే బైబిల్ మనం చూసినప్పుడు మనం దేవునికి ఏం చేస్తున్నది పెద్దగా లేదు, దేవుడు మనకి ఏం చేస్తాడన్నది ఎక్కువగా బైబిల్ మనం చూస్తుంటాం. దేవుడు అలా మనుషులకి జీవితంలో కార్యం జరిగిస్తూ వచ్చాడు. నన్ను నమ్ముకున్న దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు నమ్ముకున్నా, నువ్వు నమ్ముకుంటే నేను దేవుడు నన్ను తెలుసుకుంటే నువ్వు నా కోసం ఏదో చేస్తావని కాదు. దేవుడు అన్న నా దగ్గర రండి, నన్ను నమ్ముకోండి, నేను మీ జీవితాల కార్యాలని చేస్తాను. దేవుడు గొప్పవాడు అయ్యుండి, సర్వశక్తిమంతుడు అయ్యుండి కూడా బలహీనమైనటువంటి ఘట్టాలకు ఉన్నటువంటి మనుషుల దగ్గరకు వచ్చి ఆయన గొప్పవాడు అయ్యుండి, ఆయన సేవ చేయించుకోవాల్సి ఉండి, ఆయన సేవ చేయించుకోకుండా ఆయన నేను సేవ చేస్తాను, నేను మీకు సర్వీస్ చేస్తాను, మీరు నమ్ముకోండి, నాకు నన్ను నమ్మి మీరు వేచి అంటున్నారు. అంటే దేవుడు మన జీవితాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మన అన్నదిన కార్యాల్లో దేవుడు కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా దేవుడి ప్రపంచంతో సంబంధం పెట్టుకోలేదు, దేవుడు ఆవిడ పరలోకి ఉన్నాడు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ప్రతిరోజు కూడా కార్యం జరిగించేటువంటి కార్యములు సఫలము చేయాలనేటువంటి ఆలోచన దేవుడు ఉన్నాడు. అదే గత వారం మనం చూసుకున్నాం. కాబట్టి అంటే దేవుడు అందులో యాక్టివ్గా ఉన్నాడు, అందులో చాలా ఇంట్రెస్ట్ కనబడుతుంది, దేవుడు అందులో చాలా తీవ్రత కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే అది నమ్ముతామో దేవుడు లేట్ చేస్తాడేమో, దేవుడికి చేయడం అని ఇప్పుడు మనం అనుకోము. దేవునికి ఇన్వాల్వ్ ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాం, ఎదురు చూస్తూనే ఉంటాం. అందుకనే చూడండి, ఎప్పుడు కూడా మనకు లేట్ అనిపించదు, కానీ లేట్ కానీ కాదు, లేట్ అనిపిస్తుంది కానీ సరైన సమయము అన్నామంటే సరికాన సమయం కూడా ఉంది. మనం కొన్నిసార్లు సరికాన సమయంలో అది జరిగిపోతే బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. పేతురు మొదటి పత్రిక 5:5 వచ్చిన ఏంటంటే, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
దేవుని బలిష్టమైన చేతి కింద, దేవుని బలమైనటువంటి చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. దేవుడు అంట తగిన కాలములు హెచ్చించినట్లు, అంటే దేవుడు ఒక రైట్ టైం అన్న దేవుడు పెట్టినాడు, తగిన సమయం అన్నట్టు ఉంది. ఆ తగిన సమయం కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. రక్షకుని పంపించినప్పుడు దేవుడు ఎలాగైతే కాలం పరిపూర్ణమైనప్పుడు అని దేవుడు ఎదురు చూసి దాన్ని రాసించాడు, ఆ టైం వచ్చాడు దేవుడు పంపించాడు. అలాగని మన జీవితంలో కూడా తగిన టైం అంటే దేవుడు నిర్ణయించాడు ఖచ్చితంగా. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు మనం హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు. అంతకంటే ముందు జరిగితే నిజంగా బాగుంటుంది అని కనుక నిజంగా దేవుడు కనిపించుంటే ఖచ్చితంగా ముందుగానే కార్యం చేసేవాడు. కానీ మనకంటే ఎక్కువగా ఆ టైం సెన్స్ అంటే మనకంటే ఎక్కువ దేవునికి బాగా తెలుసు. ఆ దేవుడు తగిన సమయం నేను హెచ్చిస్తాను, మీరు నా బలమైనటువంటి చేతికి దేన మనసు కలిగి ఉన్నాను దేవుడు చెప్తున్నాడు. సరైన సమయం అంటే దేవుడు కలిగి ఉన్నాడు, ఆ టైం ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. బైబిల్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. లూకాసు వార్తలోకి వెళ్దాం మనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం చూడండి. ఇక్కడ జకరి ఎలిజబెత్ గురించి ఇక్కడ మనం చూద్దాం ఎగ్జాంపుల్ ని. లూకాసు వార్త మొదటి అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతాను. లూకాసు వార్త మొదటి అధ్యాయం 8వ వచనం నుండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయం మందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యాది చూచి తొందరపడి భయపడిన వాడాయేను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ఇప్పుడు చూడండి, ఇక్కడ జకర్యా అనేటువంటి ఒక యాజకుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన యాజకుడు. యాజకులు చాలా మంది లేవి గోత్రంలో దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాజకులు ఏంటంటే వారు వారి టైం వచ్చినప్పుడు వారి వారి క్రమాన్ని బట్టి వాళ్ళు యాజక ధర్మాన్ని వాళ్ళు ఆ రోజున జరిగిస్తుండేవాళ్ళు. వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి యాజక ధర్మాన్ని జరిగిస్తుండేవాళ్ళు. అలాగుండే ఈ జకర్యా అనేటువంటి ఒక యాజకుడు కూడా ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన కూడా వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే వెళ్ళి యాజక ధర్మం జరిగించడానికి దేవుని యొక్క అతి పరిశుభ్ర స్థలంలోకి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన యాజక ధర్మం జరిగించడానికి ఇప్పుడు చూడండి, ఈయన యాక్టివ్ గానే దేవుని సేవ చేస్తున్నాడు. యాజక ధర్మాన్ని ఇజ్రాయేల్ ప్రజల పక్షాన్ని జరిగిస్తున్నాడు, అది తరచుగా చేస్తున్నాడు. కానీ ఆయనకు ఒక ఆయన కుటుంబంలో ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి బిడ్డలు లేరు, అది అనుకున్నటువంటి ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఆయన కూడా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు, చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ ఆయన కుటుంబంలోనే ఆయన లైఫ్లోనే ఒక లోటు ఆయనకు కనబడుతుంది. ఆయన లైఫ్లోనే ఒక లోటు ఉంది. ఇప్పుడు చూడండి, బిడ్డ లేకుంటుంటుంది సహజంగా మన ఇప్పుడు మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనకున్న కల్చర్ మన కాలం కంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలకి బిడ్డలు పుట్టుకుంటే చాలా చాలా ప్రాముఖ్యం. బిడ్డలు పొందుకుంటాం, ముఖ్యంగా కుమారులు కలిగి ఉండేది చాలా గొప్ప ఆధిక్యతగా ఫీల్ అవుతారు. ప్రతి ఇజ్రాయెల్ ప్రతి వాళ్ళు కూడా కుమారుడు లేదా కుమార్తె ఉండాలంటే వాళ్ళకున్న ఒక ఆలోచన. అది లేకపోతే వాళ్ళకి ఏంటంటే అది చాలా చాలా లోటుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా కొంతమందికి ఆ లోటులా కనిపిస్తుంది, కానీ అందరికి పెద్ద ఎఫెక్ట్ చేయకపోవచ్చు. కానీ ఆ రోజుల్లో స్పెసిఫిక్ గా చూసుకుంటే ముఖ్య ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో అది చాలా పెద్ద లోటు వాళ్ళకి. అది అది బిడ్డలు లేకపోవడం అంటే అదొక నిందలాగా వాళ్ళు ఫీల్ అవుతారు, అది చాలా పెద్ద లోటులాగా ఫీల్ అవుతారు. అందుకే బైబిల్ మనం చూస్తాం, హన్నా కూడా చూసారా, ఆమె బిడ్డ లేకపోయేసరికి అది ఆమె లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేసింది. ఎంతగా అంటే ఆమె తరచు బాధపడుతుండే, తరచు ఏడుస్తుండే, చాలా సందర్భ భోజనం కూడా మానేసింది ఆమె. అలా తరచుగా ఆమె సఫర్ అవుతుంది బిడ్డ లేకపోయేసరికి. అలాగే ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటంటే బిడ్డ లేకుంటుంటే అది చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి ఈ యొక్క జకర్యాకి వాళ్ళ కుటుంబంలోనే ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. అయితే ఏంటంటే అది ఈయన ఆయన తన డ్యూటీ యాక్చువల్ చేసుకుంటూ వెళ్తున్నాడు, నమ్మకం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ లోటు ఎప్పటికి కూడా తీరలేదు, చాలా కాలం అయిపోయిందంట. ఆ లోటు ఇంకా వాళ్ళకి తీరలేదు, కుమారుడు వాళ్ళకి కలగలేదు. కానీ చాలా కాలం అయిపోయింది, బహుశా వాళ్ళు లేట్ అయిపోయింది అనుకోని బహుశా వాళ్ళు వదిలేశారు కూడా. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళు వదిలేశారు కూడా, ఆసుపత్రి వదిలేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు అక్కడ బైబిల్ మనం చూస్తున్నది. అయితే ఒక రోజున ఆయన ఎప్పటిలాగానే యాజూజల్ గానే ఆయన ఎప్పటిలాగా అనుకుంటూ ఒక రోజున దేవుని మందిరంలోకి వెళ్ళాడు, యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు. కానీ ఇప్పుడు లేదు, సడన్ గా ఆ స్థలంలోనికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క దూత వచ్చాడట. సడన్ గా దేవుని యొక్క దూత తన కుడివైపు చూసేసరికి జకర్యా భయపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వెళ్ళి ఆ కార్యం చేస్తారు, ఎప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ లేదు. దేవదూతని చూడడం అంటే తరచుగా జరిగేటువంటి కార్యం కాదు. అందుకని సడన్ గా దేవదూత వచ్చేసరికి సడన్ గా భయపడేవాళ్ళు. అందుకే ఆ టైంలోనే దేవదూతని ప్రతిసారి కూడా భయపడకము అని
ప్రజలకు వాళ్ళు ధైర్యం నింపడం బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే సడన్ గా జరుగుతుంది, వాళ్ళు సడన్ గా దాన్ని తట్టుకోలేక భయపడేవారు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మకంతోనే యాజక ధర్మం జరిగిస్తున్నాడు. సడన్ గా దేవుని దూత వచ్చేసరికి ఈ జకర్యా సడన్ గా భయపడ్డాడు. భయపడినప్పుడు భయపడద్దు అని చెప్పిన తర్వాత జకర్యాతో ఆ దేవుని దూత మాట్లాడుతూ మీ ప్రార్థన వినబడింది అన్న మాటని ఆ యాజకునికి దేవుని దూత తెలియపరిచాడు. నీ ప్రార్థన వినబడింది. ఇప్పుడు చూడండి, ఆ దేవుని దూత ఎందుకు వచ్చాడంటే వాళ్ళ బిడ్డలు లేరు పాపం, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అన్న కారణంతో దేవుని దూత వచ్చి ఆ విషయం చెప్పట్లేదు. అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలగబోతున్నాడు అన్న విషయం చెప్పడానికి ఏ కారణం ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థనకు ప్రతిఫలంగానే ఈ రోజున దేవుడు దూతను పంపించి ఆ త్వరలో నెరవేరబోతుంది అన్న విషయాన్ని తెలియపరచని దేవుడు తన దూతను పంపించాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు బహుశా ఎంతకాలం క్రితం ప్రార్థన చేశారో తెలీదు, ఎంతకాలం ప్రార్థన చేశారో మనకు తెలియదు, కానీ వాళ్ళు చేసి వాళ్ళు దాదాపుగా జీవితంలో చివరి దినములకు వచ్చేసారు కాబట్టి, వాళ్ళు బాగా వృద్ధాప్యంలోకి వచ్చారు కాబట్టి ఇంకా దాని గురించి పెద్దగా వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళు పెద్ద దాని గురించి పట్టించుకోలేదు. కానీ సడన్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా ఒక రోజున దేవుని దూత వచ్చి ఏమన్నాడు తెలుసా, వాళ్ళు ఆ ప్రార్థన ఏదో గాల్లో కలిసిపోయిందేమో, ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు అని వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళే మర్చిపోయారు. ఆ ప్రార్థన ఎందుకు జవాబు రాలేదో వాళ్ళకే తెలియదు, పూర్తిని విడిచిపెట్టేశారు. కానీ సడన్ గా ఒక రోజున దేవుని దూత వచ్చి ఏమన్నాడు తెలుసా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఆలోచించండి, వాళ్ళు ప్రార్థన చేసి ఎంతకాలం వెయిట్ చేస్తుంటే ఒకసారి ఆలోచించండి, అంతకాలం వాళ్ళు వెయిట్ చేశారు, దేవుడు ఎప్పుడో పంపించాల్సి ఉంది దాని బోసి వాళ్ళు అనుకున్నారు, కానీ జరగలేదు. సడన్గా ఆలస్యం అయిపోయింది, ఇంకే మన ఆ ప్రార్థన అంతా వేస్ట్ అయిపోయింది అన్నారు వాళ్ళు, అదంతా వ్యర్థం అయిపోయింది అనుకున్నారు, ఆ ప్రార్థన గాల్లో కలిసిపోయింది అంటున్నారు. కానీ సడన్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో దేవుడు దూతను పంపించి ఏమన్నా తెలుసా, నీ కుమారుడు కలగబోతున్నాడు అంటే బహుశా దాన్ని మనం వేరేగా అర్థం చేసుకోవచ్చు. కానీ స్పెసిఫిక్ గా దేవుని దూత చేయమన్నాడు అంటే స్పెసిఫిక్ గా దేవుడు ఏ మెసేజ్ చెప్పమని జకర్యాకి చెప్పమని దేవుడు తన దూతను పంపించాడో ఎగ్జాక్ట్ అదే మెసేజ్ ని, అదే మాటల్ని జకర్యాకి దేవుని దూత తెలియపరుస్తాడు. ఏమన్నాడు అంటే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు చాలా సందర్భం మనం కూడా ఏంటంటే చాలా కాలం ప్రార్థన చేస్తామండి, ఎందుకో కార్యం జరగలేదండి, ఎందుకో జరగలేదండి అన్న ముగింపు మనం వచ్చేస్తాం, దేవుడు ఎందుకో చేయలేదని అన్న కంక్లూజన్ మనమే వచ్చేస్తాం, అది ఎందుకో కానీ జరగలేదండి, ఎందుకో తెలీదు అని మనమే వచ్చేస్తాం, ఆ కంక్లూజన్ మనం వచ్చేస్తాం, ఇంకా జరగదని మనం అనుకుంటాం. కానీ సడన్ గా కార్యము జరుగుతుంది. ఇక్కడ కూడా జకర్యా ఎలా ఉన్నాడు, అది జరగట్లేదు ఇంకా అయిపోయింది అనుకున్నాడు, ఆయన వృద్ధాప్యం వేసి ఇంకేందులు అనుకున్నాడు. కానీ దేవుని దూత వచ్చి అంటున్నాడు, ఆయన ఎప్పుడో ప్రార్థన చేసి మర్చిపోయిన ఆ ప్రార్థనని దేవుని దూత జ్ఞాపకం చేస్తా అంటున్నాడు. నువ్వు ఆ రోజు ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది, దేవుడు నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఎదురు చూడాలంటున్నాం తెలుసా, ఎందుకు ఎదురు చూడాలంటున్నామంటే కొన్నిసార్లు దేవుడు టైం నిర్ణయిస్తాడు, ఆ టైం నుంచి ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. ఇలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇక కార్యము జరగదని ఏమి కాదు, ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంకా కార్యం జరగదని కాదు, దేవుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ టైం వచ్చినప్పుడు కార్యం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు, ఆ టైం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఇప్పుడు జకర్యాకి లేదా మనకి బహుశా చాలా లేట్ అనిపిస్తుంది మనకి, ఎందుకు మనం లేట్ ఎందుకు అంటున్నామంటే జకర్యాకి ఏజ్తో ఎలిజబెత్ కేజ్తో మనం కంపేర్ చేసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఆ టైంకి నెరవేర్చు ఆ టైం మనం కంపేర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని లేట్ అవుతుందని మనం అంటున్నాం. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక టైంని నిర్ణయించాడు, అది క్లియర్ మనకు కాదు. ఎందుకంటే ఇక్కడ జకర్యాకి ఎలిజబెత్ పుట్టినటువంటి ఆయన బాప్తిస్ట్ యోహాన్, రక్షకునికి మార్గమును సరళం చేయడానికి దేవుడు యోహాను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని వీళ్ళు ఎప్పుడో ప్రార్థన చేస్తుంటారు, ఎప్పుడో వీళ్ళు కుమారుడు కలిగితే బాగుంది, ఎప్పుడో వాళ్ళు హాస్పిటల్ ఉంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు, లోతు కాల్సిన దేవుడు, సరైన సమయం కోసం ఆలోచించినటువంటి దేవుడు బాప్తిస్మిత్ యోహాన్ని ఆ రక్షకుని భూమి మీద పంపించడానికి కొంతకాలం ముందు యోహాన్ని భూమి మీదకి పంపించాలన్న విషయం జకర్యా చెప్పాడు. కుమారు కాలు ఎప్పుడు చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు, జస్ట్ కుమారుడు కలిగితే చాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నింద అక్కడ కింద చదివితే చూడండి, ఈ విషయము ఎలిజబెత్ తెలిసినప్పుడు ఆమెకు సంతోషం ఏమంటుంది, దేవుడు నింద నుంచి నన్ను తప్పించాడు అంటది ఆమె. నిర్ధం ఏంటంటే కుమారులు కలగకపోవడం, బిడ్డలు కలగకపోవడం ఒక నిందలాగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. సో కాబట్టి బహుశా ఆమె చాలా కాలము ఆమె జీవించిన కాలం అంతా కూడా అది అవమానంలాగానే భరిస్తూ వచ్చింది. ఆమె చాలా కాలము ఆమె తృప్తి లేకుండా అది అవమానంగానే నిందగానే భరిస్తూ నింద అనుకుంటూ ఆమె చాలా కాలం దాదాపుగా లైఫ్ లో చివరి దినాలకు వచ్చింది. ఆమె అనుకుంటుంది ఒక కుమారుడు కలిగితే సరిపోద్దు కదా, నాకు ఈ నింద ఉండదు అని ఆమె అనుకుంటుంది.
కానీ దేవుడు ఏమనుకుంటాడంటే జస్ట్ కుమారుని కష్టపడలేదు, ఒక రక్షకునికి ముందుగా మార్గం సిద్ధపరిచేటువంటి గొప్ప సేవకునివ్వాలని దేవుడు తలంచాడు. ఆమె ఏమనుకుంటుందంటే నాకు నింద పోవాలంటే, నేను సొసైటీలో అందరితో సమానంగా ఉండాలంటే జస్ట్ నాకు ఒక కుమారుడిస్తే చాలు, ఆయన లైఫ్లో ఎలా ఉన్నా పర్లేదు, ఆయన లైఫ్లో బాగా సెటిల్ అయిపోయిన పర్లేదు, ఆయన బాగా బతికినా బాగా బతకపోయినా పర్లేదు, నాకు కుమారుడు ఉంటే చాలు అని బహుశా అనుకుంది. కానీ దేవుడు జస్ట్ ఆమెకు కుమారుని ఇచ్చి జస్ట్ కుమారునికి సాటిస్ఫై చేద్దాం అనుకోవట్లేదు. ఆ రక్షకుని కొరకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి ఒక బలమైనటువంటి సేవకుని ఇవ్వాలని దేవుడు తలంచుకున్నాడు. ఆయన అలా తలంచాడు కాబట్టి రైట్ టైం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాకపోతే ఆ విషయము ఎలిజబెత్కి తెలియదు, ఆ విషయం జకర్యాకి తెలియదు. అందుకనే వాళ్ళు చాలా కాలం అయిపోయింది, లేట్ అయిపోయింది కానీ వాళ్ళు అనుకుంటున్నారు. బహుశా వాళ్ళు ఆశలు కూడా వదిలేసుకున్నారు, ఎప్పుడో వీళ్ళు ప్రార్థన చేసి వదిలేశారు. కానీ ఆ ప్రార్థన వినబడింది, ఆ రోజు దేవుడు ఉన్నాడు, కాకపోతే రైట్ టైం కోసం దేవుడు ఎదురు చూస్తాడన్న విషయం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నీ ప్రార్థన వినబడింది అని చెప్తూ దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఈ బాప్తిస్ట్ యోహాను ఎంత గొప్పవాడుగా మారబోతున్నావు కూడా చెప్తున్నప్పటికీ అది ఎంత అద్భుతం అంటే జకర్యాకి అసలు నమ్మశక్యంగా లేదు. అది ఇది ఎలా జరుగుతుంది అంటున్నాడు, అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఇలాగ నా త్వరలో కార్యం జరుగుతుందేమో, దేవుడు కార్యం చేసే టైం ఉంది, కానీ ఆ కార్యం జరగడం కొంచెం ముందు దినాలు కొంతకాలం ముందు చూస్తే ఎక్కడ కూడా కార్యం జరుగుతుంది అన్న సూచన కొంచెం కూడా వాళ్ళకి కనబడలేదు. ఇప్పుడు అది ప్రాబ్లం. ఇప్పుడు మనం లేట్ ఎందుకు అనుకుంటామంటే కార్యము జరుగుతుందిలే అన్నట్లుగా మనం కొంచెం కూడా చిన్న సైన్ ఏం కనబడదు, మనకి చిన్న సూచన ఏమి ఉండదు, కార్యం కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది మనకు అనిపించదు. అంటే ఇంగ్లీష్ చెప్పండి, వరకు చెప్పాలంటే డ్రై సీజన్ అంటాం. అంటే ఏంటంటే ఓ టైంలో ఏంటంటే ఎదురు చూసాం, దేవుడు ఏదో కార్యం చేస్తాడో, కొన్ని మేలు జరుగుతాయని ఎదురు చూసాం, చాలా కాలం వెయిట్ చేసాం. కానీ చాలా కాలం ఒక మేలు కూడా మన లైఫ్లో జరగలేదు, ఒక మంచి ఏవి కూడా మనం పొందుకోలేదు, చాలా కాలం ఏమీ లేకుండానే గడపాల్సి వచ్చింది. ఆ లైఫ్ ఏంటంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది, అసంతృప్తిగా అది ఉంటుంది. అప్పుడప్పుడైనా ఏదో ఒక కార్యం జరుగుతూ ఉంటే ఎంతో కొంత ధైర్యము బలము సంతోషం వస్తుంది. కానీ చాలా కాలం పాటు ఏ ఒక్క కార్యం కూడా జరగకుండా ఉందనుకోండి, ఆ జీవితం ఏంటంటే చాలా డ్రైగా ఉంటుంది, ఏ కార్యం జరగలేదు, ఎండిపోయినట్టు భూమిలాగా అలా ఉంటారనమాట వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ జకరియా ఎలిజబెత్ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా కాలం పాటు వాళ్ళకి ఏది పెద్ద సంతోషించదగ్గ కార్యం ఒక్కటి వాళ్ళ జీవితం ఏం జరగలేదు, వాళ్ళ ఆశించింది ఏమీ జరగలేదు చాలా కాలం. ఇంకా జీవితానికి ఇంతేనమ్మా, ఇంకేమీ జరగదేమంటున్నారు. వాళ్ళు సంతోషించడానికి, అందరితో సంతోషించడానికి, లేదా మా జీవితంలో కార్యం జరిగిందని చెప్పుకోవడానికి ఒక్క కార్యం కూడా వాళ్ళ జీవితం జరగలేదు. వాళ్ళ లైఫ్ చూస్తే ఎలా ఉందంటే వాళ్ళు యాజక ధర్మం జరిగిస్తున్నాడు, ఈయన యాజకుడు ఉన్నాడు, అందరి పక్షాన దేవుని ప్రార్థన కూడా చేస్తున్నాడు, యాజకత్వ కార్యం జరిగిస్తున్నాడు, కానీ అందరూ ఆశీర్వాదం వస్తుంది, కానీ ఈయన మాత్రం ఆశీర్వాదాన్ని పొందుకోడు. అందరూ పైకి వచ్చేస్తున్నారు, ఈయన మాత్రం ఎలాగునే ఉన్నాడు. చాలా మంది బిడ్డలు కలుగుతున్నారు, కానీ ఈయన మాత్రం బిడ్డలు లేరు. అలా చాలా కాలం పాటు ఆయన లైఫ్ దాదాపు గడిచిపోయింది ఆయన జీవితం. అలాగన క్షణంగా ఒకరోజు దేవుని దూత వచ్చి నీ కుమారుడు కలగబోతున్నాడని చెప్పాడు. ఎందుకంటే అలా జరుగుతుందేమో అన్న సూచన కొంచెం కూడా లేదు కాబట్టి అది నమ్మశక్యంగా లేదానికి. అందుకేమంటాం తెలుసు, అందుకే ఎదురు చూడాలంటాం. ఎందుకంటే ఎదురు చూడాలి ఎందుకంటాం అంటే కొన్నిసార్లు దేవుడు కార్యం చేస్తున్నట్లుగా చేస్తాడేమో అన్న ఫీలింగ్ బహుశా నీకు ఆ ఫీలింగ్ లేకపోవచ్చు. జరుగుతుంది అన్నట్టుగా పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా మార్పు కనబడకపోవచ్చు. కానీ పరిస్థితులు కొంచెం కూడా మెరుగవనంత మాత్రాన మనం ఆశించింది, మనం ప్రార్థించింది జరుగుతుందేమోలి అనేటువంటి ఆ సూచన కొంచెం కూడా లేనంత మాత్రాన కార్యం జరగదనేమి కాదు. చాలా సందర్భాల్లో దేవుడు కార్యం చేసేటప్పుడు ఊహించిన టైంలో సడన్గా స్ప్లిట్ సెకండ్లో దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. అందుకే ఎదురు చూడాలంటాం. అదే కొంచెం కొంచెంగా పరిస్థితులు మార్పు వస్తుంది అనుకోండి, అలా చిన్న సూచన కనబడినప్పుడు ఆ పరిస్థితులు మారుతుంటే కొంచెం సీరియస్గా ఉందాం, ఇప్పుడు ఆత్మీయంగా బలపడదాం, సీరియస్గా ముందుకెళ్దాం అని విశ్వాసంగా బలంగా సాగుదాం అన్నప్పుడు అనుకోవచ్చు చిన్న సూచన కనబడితే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కార్యం చేసేటప్పుడు ఆ సూచనలు ఏమి కనబడవు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా అనుకుంటాం, ఎప్పటిలాగానే ఆ దినం కూడా అనుకుంటాం, ఎప్పటిలాగానే ఆ ప్రార్థన అనుకుంటాం. కానీ ఆ రోజు ఆ టైము ఆ ప్రార్థన ఎప్పటిలాంటి ప్రార్థన అవ్వదు. దేవుడు సడన్గా కార్యం జరిగిస్తాడు. చూడండి, అటు నుంచి ఫరో సైన్యం తరంకి వస్తుంది, ఇటు ఎర్ర సముద్రం ఉంది, అర్థం ఉంది, ఏం చేయలేదు తెలియదు. ఎర్ర సముద్రం పాయలవుతుందేమో అన్న సూచన కొంచెం కూడా వాళ్ళు లేదు. దేవుడు వారిని ఎలా నడిపిస్తాడు కూడా వాళ్ళు కూడా అర్థం కాలేదు. కానీ స్ప్లిట్ సెకండ్లో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అలా దేవుడు అలాగిన సముద్రాన్ని కూడా పాయలు చేసి నడిపిస్తాడని వాళ్ళు ఊహించలేదు. ఏదో రోడ్లో దేవుడు బహుశా వాళ్ళు తప్పించాలి, మార్గంలో తప్పించాలి, కానీ ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలు చేసి ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తాడు అని వాళ్ళు కొంచెం ఆ క్లూ కొంచెం కూడా వాళ్ళకి లేదు. యాక్చువల్గా అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో ఎక్స్పెక్ట్ చేయని విధానంలో దేవుడు కార్యం చేశాడు. ఆ ముందు క్షణం చూసుకుంటే కార్యం ఏమి జరగట్లేదు. వాళ్ళని మనం మన పని అయిపోయింది ఉన్నారు. ఎంతవరకు వాళ్ళు అయిపోయింది ఉన్నారంటే ఐగుప్తుల సమాధులు లేవా, ఎక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని అన్నారు వాళ్ళు.
అంటే వాళ్ళు కూడా మెంటల్ ఎంత ఫిక్స్ అయిపోయారంటే మనం చచ్చిపోతున్నాం అయిపోయిందని సమాధుల వరకు వెళ్ళిపోయారు. అంతలాగా వాళ్ళు అంతగా వాళ్ళ మైండ్ ఆ మరణం గురించి ఎదురు చూసింది. యాక్చువల్గా సముద్రం పాయలవుతుందని వాళ్ళు ఎదురు చూడలేదు, దేవుడు క్యారం చేస్తారని మనం ఎదురు చూడలేదు. ఎందుకంటే దేవుడు క్యారం చూసింటి పాటు చేసి ఉండాలి. వాళ్ళు ఫరో సైన్యం ఇక్కడ ఐగుప్తులు రాజ్యంలో రాజభవన బయలుదేరి వచ్చేసారు, మన ముందు వచ్చారు, సముద్రం దగ్గర కూడా వచ్చారు, ఇంకా కార్యము జరగలేదు, భవిష్యత్తు జరగదు, మన పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఆ మన పని అయిపోయింది అనుకోని మరణం గురించి వాళ్ళు మాట్లాడుకున్న టైంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. ఆ పాయలవడానికి మునుపరు చూడండి, పాయలు అవుతుందే మన సూచన కొంచెం కూడా లేదు, కానీ దేవుడు పాయలు చేశాడు. అలా యోసేపు యొక్క లైఫ్ను చూడండి, చాలా కాలం దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన కూడా చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా కాలం వెయిట్ చేశాడు. ఎక్కడ కూడా యోసేపు యొక్క లైఫ్లో చూడండి, ఆయన చాలా మంచిగానే బ్రతికాడు, కానీ ఎక్కడ కూడా ఆయన కొంచెం కూడా ఆయన మంచి జరిగినట్టు బైబిల్ ఎక్కడ మనం చూడం. కొంచెం సపోర్ట్లో ఈ విషయంలో కొంచెం దేవుడు ఓదార్చడు, కొంచెం బాగుందిలే యోసేపుకి అనుకోడికి ఏమీ లేదు. ఆయన కూర్చున్న దర్శనానికి దేవుడు ఆయన చూపించినటువంటి ఆ ఉద్దేశానికి ప్రస్తుతం స్థితికి అసలు ఎక్కడ కూడా పంతను కొంచెం కూడా లేదు. అసలు ఆ దర్శనం యొక్క డైరెక్షన్ ఆ లైఫ్ వెళ్తున్నట్టుగా లేదు. అసలు చూసుకుంటే ఏదైతే దేవుడు చూపించాడో అటువైపుగానే దేవుడు నడిపిస్తాడు, అసలు ఏమనిపించలేదు. ఇంకా చెప్పండి, చాలా విరుద్ధంగా వెళ్తాడు అనిపించింది ఆయన లైఫ్. ఆయన హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకున్నటువంటి ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయలేరు. కానీ సడన్ గా ఒక రోజు ఆయన జైల్లో ఉంటున్నాడు, కానీ ఎప్పటిలాగా ఆయన జైల్లో ఉన్నాడు, కానీ సడన్ గా సైనికుడు వచ్చాడు, ఏం చెప్తాడో అనుకుంటే రాజుగా నేను పిలుస్తానని చెప్పాడు. సెకండ్ మొత్తం మారిపోయింది. అప్పుడు అందరు లాంటి ఖైదీల్లాగా ఉండి మామూలు బట్టలు ఉంటాడు ఆయన. సడన్ గా ఆయన చక్క ఫ్రెష్ అయ్యాడు, గడ్డం చేశారు, మంచి వస్త్రాలు ధరింప చేశారు, రాజు ముందు నిలబెట్టారు. రాజు తర్వాత రాజు అంత తోడుగా దేవుడు చేశాడు. ఆయన అంత గొప్ప పొజిషన్కి వెళ్ళడానికి కొంచెంగా వెళ్ళలేదు. అంత అయిపోయింది, నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నటువంటి తోటి ఖైదీ కూడా బయటికి వెళ్ళిపోయాడు, కానీ మర్చిపోయాడు. బహుశా నాకు లాస్ట్ ఛాన్స్ ఆ ఒక్క ఖైదీని ఆయన రాజుగా చెప్తే తప్ప నాకు నేను రిలీజ్ అవ్వాలని అనుకుని ఉంటాడు బహుశా యోసేపు. కానీ ఆయన కూడా మర్చిపోయినా సరే దేవుడు ఖచ్చితంగా పట్టుకుని దేవుడు పైకి తీసుకొచ్చాడు. అలాగా సడన్గా కబురు వచ్చింది యోసేపుకి. అలాగనే ఎందుకు ఎదురు చూడాలంటున్నావు అంటే, ఒక కార్యం ఏం జరగట్లేదు, అంతా డ్రైగా ఉంది, ఏ ఒక్క కార్యం కూడా జరగలేదండి, ఇంతకాలం ఒక్కటి జరగలేదు, ఇంక ముందు ముందు ఏం జరుగుతాయి అని అనుకుంటుండొచ్చు మనం. కానీ స్ప్లిట్ సెకండ్లో ఏదో ఒక మాట మనం వినొచ్చు, ఏదో ఒక విషయాన్ని మనం చూడొచ్చు, ఏదో ఒక మంచి కార్యాన్ని దేవుడు మన జీవితం జరిగిస్తున్న విషయం మనకు ఖచ్చితంగా తెలియపరచబడచ్చు. అందుకనే బయలుదేరుతున్న మాట ఎదురు చూడాలంట. అది లేట్ అయ్యకుండా ఎదురు చూస్తుండాలి. ఆ మంచి సమాచారం ఎప్పుడు వింటామా, మనం అనుకున్నటువంటి కార్యం ఎప్పుడు జరుగుతుందా, నేను అనుకున్నటువంటి కార్యం సఫలమవుతుందనే విషయం, నేను అనుకున్న సక్సెస్ అవుతున్న విషయం ఎప్పుడు వింటామని ఎదురు చూస్తూనే ఉండాలంట. ఎందుకంటే అది ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బలం పొందుకుంటారంట. అర్థం అంటే ఏ క్షణమైన సరే నువ్వు మాటని వినొచ్చు. నువ్వు చాలా కాలం వినలేదు కాబట్టి ఎప్పుడు నువ్వు వినమని కాదు. మరి వింటున్నట్లు కార్యం మార్పు వస్తుంటే ఏమాత్రం కూడా కొంచెం సూచన లేదు కాబట్టి జరగదనేమీ కాదు. లేటైన సరే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఇక్కడ జకరి ఆ మాట చెప్పినప్పుడు జకరి యాక్చువల్ నమ్మలేకపోయాడు. నమ్మలేనప్పుడు కూడా అదే వాస్తవం. అక్కడ కింద ఎలిజబెత్ అంటది, దేవుడు ఆ నిందను నన్ను తొలగించాడు, తప్పించాడు అంటది. అర్థం ఏంటంటే ఇప్పుడు జకరి ఎలిజబెత్ లైఫ్ ఇప్పుడు టోటల్ గా మనం చూస్తే ఇప్పుడు ఏం పడుతుంది, వాళ్ళు పడినటువంటి శ్రమలు, వాళ్ళు పడిన నిందలు, వాళ్ళు పడినటువంటి బాధ అంతా కూడా కొంతకాలం మనకి కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం టోటల్ పిక్చర్ ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు అర్థం విషయం ఏంటంటే వాళ్ళు పడింది కొంతకాలం మనకి అనిపిస్తుంది, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం అలా అనిపించలేదు. వాళ్ళ కుమారుడు కలంత వరకు వాళ్ళు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ముందే చాలా మంది వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, ఆశీర్వాదం పడ్డారు, కానీ వాళ్ళు మాత్రం అలా ఉన్నారు. అది వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి అది. కానీ సడన్ గా దేవుడు ఒక రోజున ఆమె కుమారుని ఇచ్చినప్పుడు ఆమె అమ్మాయి పోలి ఇప్పుడు కన్నా కష్టాలు తీరినాయి అని ఆమె అంటలేదు. ఆమె అంటుంది, ఎలిజబెత్ అంటుంది, దేవుడు ఈ నింద నుండి నన్ను తప్పించాడు అంటుంది. ఆమె ఆ మాట మాట అర్థం చేసుకోండి. ఆ మాట విన్నంత వరకు ఆమె ఎంత ప్రెషర్ ఫీల్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి, ఆమె ఎంత ప్రెషర్ ఫీల్ అయి ఉంటుందో. ఓ రోజు దేవుడు కార్యం చేశాడు, ఆమె ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేశారు మర్చిపోయారు. కానీ ఓ రోజు అది లేట్ అనిపిస్తుంది మనకి, కానీ దేవుడు చెప్పండి నీ ప్రార్థన నేను విన్నాను అంటున్నాను. అన్ని ఉండదు తెలుసు, చాలా సందర్భం మనం కూడా ప్రార్థన చేస్తాం, మనం కూడా చాలా సందర్భం మర్చిపోతుంటాం ఆ విషయాన్ని. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం చేసిన ప్రార్థన అయితే ఖచ్చితంగా వేస్ట్ కానే కాలేదు, జవాబు ఇంకా రాకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం ఎప్పుడు వేస్ట్ అవనే అవ్వదు. అది మనం రూఢిగా నమ్మాల్సి ఉంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలిజబెత్. దేవుడు వచ్చి అంటున్నాడు, దేవుని దూత వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది, దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు. అందుకంటే మనం ఎప్పుడు ఎదురు చూడడంలో ఖచ్చితంగా ఆలస్యం ఉండనే ఉండదు, ఎదురు చూడడంలో వేస్ట్ అవనే అవుతుంది, ఎదురు చూడడం నష్టపోయేది ఉండనే ఉండదు. ఇంకో బైబిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మార్క్స్ వార్త కలదాం. Thank you.